వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిలో పడ్డారు ప్రధానమంత్రి మోదీ. ఈ కార్యక్రమంలోనూ సెలబ్రిటీలను మమేకం చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ మోదీ వరుసపెట్టి ట్వీట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. మోదీ రిక్వెస్ట్ చేసిన సెలబ్రిటీల్లో మన కింగ్ నాగార్జున కూడా ఉన్నారు. మోహన్ లాల్, అకినేని నాగార్జునను ట్యాగ్ చేసి మోదీ ఒక ట్వీట్ చేశారు. డియర్ మోహన్ లాల్ నాగార్జున, ఎన్నో ఏళ్లుగా మీ నటనతో మిలియన్ల కొద్దీ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు, ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. భారీ స్థాయిలో ఓటర్ల అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని మోదీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇలా కేవలం మోహన్ లాల్ నాగార్జునకు మాత్రమే కాదు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, మీడియా పెద్దలు, ఇలా అందరినీ మోదీ కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ని కూడా ఈ జాబితాలో ఉండడం విశేషం. ఆయా రంగాలకు చెందిన వ్యక్తులను ఓ పద్ధతి ప్రకారం ట్యాగ్ చేసే మరీ మోదీ ట్వీట్లు చేశారు. క్రీడల నుంచి విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ, కిదాంబి శ్రీకాంత్, పివి సింధు, సైనా నెహ్వాళ్లను ట్యాగ్ చేసి ట్వీట్లు చేశారు. బాలీవుడ్ నుంచి రణవీర్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకునే, ఆలియా భట్, అనుష్క శర్మ తదితరులను కలిపి ట్వీట్ చేశారు మోదీ. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi Telangana.